రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రభుత్వ నిధుల్ని కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కమ్యూనిటీకి కార్పొరేషన్ నిధులు మంజూరు చేశారు అనే అంశంపై వైసీపీ ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని ముమ్మిడివరం జనసేన పీఎస్సీ సభ్యులు పితాని బాలకృష్ణ ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే సిగ్గుగా ఉన్నాయి. ఎందుకంటే తలదించుకునే విధంగా ఉన్నది. ఈవేళ రాష్ట్రంలో ఒక పరిస్థితులు వైసీపీ నాయకులు చేస్తున్న పరిపాలన కానివ్వండి, ముఖ్యమంత్రి గారు చేస్తున్న మరి దౌర్జన్యాలు కానివ్వండి, దౌర్జన్యమే వినాలి చెప్పాలంటే చాలా ఘోరం అనమాట. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఏమడిగారు, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంత డబ్బు కార్పొరేషన్కి ఇచ్చారు, ఎంతమంది పిల్లలకు మీరు మరి చిన్న పరిశ్రమలు అయితే కానీ అంటే కార్పొరేషన్ ద్వారా ఏ విధమైన వాళ్ళకి న్యాయం చేశారనే దానికోసం అడిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏం చేశారనేది ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఆయన అడిగింది ఏంటి, మీరు చేయించే దాడి ఏంటి, ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ కాపు నాయకులందరితో ఆయన మీద దాడి చేస్తున్నారు. అంటే మీ మీ దగ్గర కాపు నాయకులు తప్ప మిగిలిన మీ జనసేన వైఎస్ఆర్ పార్టీలో మరి ఎవరు లేరా? మరి మిగిలిన వాళ్ళు మాట్లాడకుండా ఓన్లీ కాపు నాయకులతోనే మాట్లాడుతున్నారేంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బాబులే అప్పగిస్తారని అనుకున్నారు మీరు? ఇలా ఇది కాదు. ఇలా రాష్ట్రంలో ఇలా జనసేన పార్టీని ఆదరిస్తుంది కాపుల కన్నా కూడా ఇలా ఎస్సీబీసీలు. ఎందుకంటే మిమ్మల్ని చూసేశారు, మిమ్మల్ని ఆల్రెడీ చూసేశారు. మీరు వచ్చిన తర్వాత ఆరు నెలలను మీరు చేసిన పరిపాలన ఆరు నెలల నుంచే మిమ్మల్ని ఇది పుల్లికాయ ఇది పనికిరాదు, ఇతని పరిపాలనకి అనర్హుడని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ప్రజాదర్బార్ని పూలదోయటం కానించి మొదలుపెట్టి కార్యక్రమాలు చేశారో ఆ రోజు నుంచే కూడా మరి ఎంతసేపు కూడా మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. మీరేంటంటే కులాల వారీగా మీరు ఆ కులానికి ఎంత వేసాము, ఈ కులానికి ఎంత వేసాము అని చెప్పేసి చెప్పుకోవడమే తప్ప ఈ మౌలిక వసతులనే కార్యక్రమాలు కానివ్వండి, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఎక్కడన్నా చేశారా? ఈవేళ ఈ సంవత్సరం రైతులు ఎక్కడన్నా కూడా ఈ కాలువలు తవ్వించడం కానీ చెరువులు తవ్వించడం కానీ ఎక్కడన్నా చేశారా? ఇది ఎక్కడా లేదు. ఎందుకంటే ఇప్పుడు లేకపోతే శివర ప్రాంతాలకి మరి మంచి నీళ్ళు ఎలా వెళ్తాయి, పంటలు ఎలా పడతాయి, పంటలు పండకపోతే మరి ఏం తిని బతకాలి ప్రజలంతా కూడా? ఏం చేశారు? మాట్లాడితే కరోనా ఉందనేది ఒక కుంటుసాగ్గా చెప్తున్నారు. కరోనా ఉంటే మీ కార్యక్రమాలు ఏమైనా ఆపారా? ఇవాళ 10 లక్షలు 20 లక్షలు ఉన్న భూములు పేద ప్రజలకు ఇళ్ళు స్థలాలకు ఇవ్వడానికి 50 లక్షల రూపాయలు మరి మీరు ఎమ్మెల్యేల ద్వారా కొనుగోలు చేయించి ఇక్కడ అధికారుల ద్వారా కొనుగోలు చేయించి మీరు అవినీతి పాల్పట్టలేదా? మీ మీ ప్రజా మరి ప్రతినిధులందరూ కూడా ఇవాళ ఈ ఇళ్ల స్థలాల విషయంలో మరి సాక్షాత్తు మరి మీ ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగానే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి.